కాకినాడ జిల్లాలో ఇరిగేషన్ వ్యవస్థల ద్వారా పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ కృతికా శుక్లా జిల్లాలో సాగునీటి వ్యవస్థలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్కు డెల్టా కాలువల ద్వారా నీటి విడుదలైన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి, ఏలేరు నీటిపారుదల, డ్రైన్ల వ్యవస్థ, తొలి రెండో దశ ఆధునీకరణ పనులు, సమస్యల గుర్తింపు పరిష్కారానికి తక్షణ కార్యాచరణపై అధికారులతో చర్చించారు. 24.11 టీఎంసీల సామర్థ్యం గల ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు పరిధిలో ఇరిగేషన్ వ్యవస్థ ఆధునీకరణకు సంబంధించి 116 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు 60% పూర్తయినట్లు చెబుతూ కాలువల విస్తరణ, సాగునీటి నిర్మాణాల పనులను అధికారులు వివరించారు. ఏలేరుతో పాటు సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్టు, పీఠాపురం బ్రాంచ్ కెనాల్ తదితర పరిధిలో ఆయకట్టుపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగునీటి కాలువలు, డ్రైన్లకు సంబంధించి అవసరమైన పనులు గుర్తించి అంచనాలతో సవివర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఏలేరు ఇరిగేషన్ డివిజన్ పెద్దాపురం పరిధిలో 2.35 కోట్ల రూపాయల విలువైన 6 పనులను జిల్లా ఖనిజ నిధి డిఎంఎఫ్ క్రింద చేపట్టేందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇదే విధంగా మరికొన్ని పనులను గుర్తించి ప్రతిపాదించాలని అన్నారు. ప్రాధాన్య క్రమంలో పనుల పూర్తికి అధికారులు ప్రణాళికయుత చర్యలు తీసుకోవాలని అన్నారు. సాగునీటి వ్యవస్థలో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా ముఖ్యమైనవని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఈఈలు డివి రామ్ గోపాల్, నరసింహరాజు, డిఈలు ప్రశాంత్ బాబు, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.